హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్వి టెక్స్. ఫ్రెండ్స్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీల్లో భాగంగా 6 గ్యారంటీల్లో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్ అనేది అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇచ్చింది హామీ. సో దీని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా టాపిక్ అనేది అయితే నడుస్తుంది. కొన్ని విషయాలు కూడా తెలుస్తున్నది ఏంటంటే, ఇప్పటికే లబ్ధిదారులు ఎవరైతే గ్యాస్ కనెక్షన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీసేవల చుట్టూ, గ్యాస్ ఏజెన్సీల చుట్టూ కూడా క్యూ కడుతున్నారు. సో ఎందుకు అనేది అయితే తెలుసుకుందాం అనుకుంటే, ముందుగా వీడియోని లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రభుత్వ పథకాల గురించి మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక, డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, అలాగే రేషన్ కార్డుల గురించి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి కానివ్వండి, ఎటువంటి సందేహాలను మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను. తన్వీటెక్స్ అనే ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది మనకి, సో దాన్ని ఫాలో అయిపోండి. దాని పక్కనే మెసేజ్ బటన్ ఉంటుంది, మెసేజ్ మీరు క్లిక్ చేసి నన్ను అడగచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను అందులో క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. గ్యాస్ కనెక్షన్ మనకి 500కే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఆల్రెడీ మనకి స్పష్టం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలను కూడా 100 రోజుల్లోగా అమల్లోకి తెస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయడం జరిగింది. సో అయితే ఇప్పటికే మనకి ఫ్రీ బస్సు సౌకర్యం మహిళలకి కల్పించడం జరిగింది, అలాగే ఆరోగ్యశ్రీ బీమా వైఎస్ఆర్ మనకి 10 లక్షల రూపాయల పరిమితిని కూడా పెంచడం జరిగింది. ఇంకా మిగిలినవి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళలకు 2500 రూపాయలు అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది, 500కే గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా మనకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉంది, 100 రోజుల్లోగా అమలు చేస్తుందని. అయితే ఇప్పటికే చాలామంది ఏం చేస్తున్నారంటే, గ్యాస్ ఏజెన్సీల చుట్టూ అలాగే మీసేవాల చుట్టూ మన గ్యాస్ కనెక్షన్కి ఈకేవైసీ అంటే ఆధార్ అప్డేట్ చేసుకోవాలని చెప్పి చాలామంది క్యూ కడుతున్నారు. సో ఇది నిజమా కాదా అనేది అయితే చాలామందికి క్లారిటీ లేదు. అందరూ కూడా ఒకళ్ళు వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళాలని చెప్పి అలా వెళ్ళిపోతున్నారు. సో అది ప్రభుత్వం నుంచి ఇంకా సరైన విధి విధానాలు అనేది అయితే ఈ గ్యాస్ కనెక్షన్కి సంబంధించి, గ్యాస్ 500 రూపాయలకి సంబంధించి ఇప్పటివరకు స్పష్టమైన ఆదేశాలు అనేది అయితే రావడం లేదు, జరగలేదు, ఇప్పటివరకు జరగలేదు. కానీ కొంతమంది కొన్ని పుకార్లు పుట్టించడం వల్ల కానివ్వండి, అలా అందరూ కూడా మీసేవల చుట్టూ ఆరోగ్య ఈ గ్యాస్ ఏజెన్సీ చుట్టూ తిరుగుతున్నారు. సో ఈకేవైసీ చేసుకుంటేనే 500కి గ్యాస్ సిలిండర్ అనేది అయితే ప్రస్తుతానికి లేదు. ఈకేవైసీ చేసుకోవడంలో తప్పు లేదు, గ్యాస్ కనెక్షన్కి ఈకేవైసీ చేసుకోవడంలో తప్పు లేదు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేయించుకోవాలి మనం ఏదైనా సరే, బ్యాంకులో కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఏదైనా సరే మనం ఈకేవైసీ చేయించుకోవడంలో తప్పు లేదు. కాకపోతే ఈ అందరూ కూడా క్రౌడ్ ఎక్కువైపోతున్నారు మీ సేవల చుట్టూ కానివ్వండి, గ్యాస్ ఏజెన్సీ చుట్టూ కానీ ఈకేవైసీ చేసుకోవడానికి. సో దానివల్ల ఈ వీడియో అనేది అయితే చేస్తున్నాను. ప్రస్తుతానికి ఎటువంటి విధి విధానాలు కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. వచ్చిన వెంటనే మన ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ తన్వీటెక్స్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది, అక్కడ మన ఛానల్ని ఫాలో అయిపోయి మెసేజ్ చేయండి, ప్రతిదానికి కూడా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే అందరికీ కూడా షేర్ చేయండి. ఎవరైతే గ్యాస్ కనెక్షన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.